మనో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోట్లాది మంది మహాప్రసాదంగా స్వీకరించే తిరుపతి లడ్డూ నాణ్యత విషయంలో మాజీ సీఎం జగన్ సహా మహా అపచారం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించడానికి నాడు అనుమతి ఇచ్చి నేడు చేసిన తప్పుని కప్పిపుచ్చుకునే మాటలు మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు ఆయన. తప్పు చేసిన ఏ ఒక్కరిని కూడా కలియుగ దైవం క్షమించరని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. పందికి సంబంధించినటువంటి కొవ్వు, ఆ కొవ్వు దీంట్లో కలిసింది అనేది క్లియర్గా ల్యాబ్ రిపోర్ట్లో వచ్చింది. ఎందుకంటే దుర్వార్మ ఇంకోటి ఉంటుందా? ఇవాళ 480 రూపాయలు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఆవు నెయ్యి, ఎందుకంటే ఆవు నెయ్యి చాలా పవిత్రంగా ట్యాంకర్స్ ద్వారా దానికి కొన్ని సంస్థలు చేసి వచ్చినాయి, దాన్ని రేటు తగ్గించారు. రివర్స్ ట్రెండ్ అనే ఏదో పెట్టుకుని ఆయన పేరు పెట్టుకుని తగ్గించారు. అసలు ఆ రేటుకి మామూలు నెయ్యి బఫెలో ఇదే రాటల, అదే ఆ నెయ్యి రాంది ఆవు నెయ్యి. ఎందుకంటే చాలా తక్కువ వస్తుంది, కంటెంట్ తక్కువ వస్తుంది, ఆవు పాలల్లో వెన్న శాతం తక్కువ ఉంటుంది, దానివల్ల ఆవు నెయ్యికి రేటు ఉంది. అది కూడా వాళ్ళు కన్సల్ట్ చేసుకోవాలి కదా, ఎందుకు వీడు తక్కువకి ఇస్తున్నాడు, దీంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి, దానికి సంబంధించి మొత్తం కూడా తెప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉందా, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాట్ ఉంది, ఎంత ఉంది అనేది తెప్పించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇంత పవిత్రమైనటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రానికే మనం గర్వంగా చెప్పుకుంటాం. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే మన ప్రపంచంలోనే వాటికన్ సిటీ తర్వాత పోటీ పడుతున్నటువంటి దేవాలయం ప్రపంచంలోనే ఇది. అటువంటి పవిత్రమైనటువంటి దేవాలయాన్ని అపవిత్రం చేయటానికి గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు చూస్తామంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది.